రామగుండం ఆర్జీవన్లో సింగరేణి సులభ్ కాంప్లెక్స్ కాంట్రాక్ట్ కార్మికుల జనరల్ బాడీ సమావేశం జరిగింది. గోదావరికినిలోని భాస్కర్రావు భవన్లో కామ్రేడ్ కోట వెంకన్న అధ్యక్షతన జరిగిన ఈ సమావేశంకు కాంట్రాక్ట్ వర్కర్స్ యూనియన్ రాష్ట్ర అధ్యక్షులు కడారి సునీల్, ఆర్జీవన్ పాల్గొన్నారు. ఎస్సీడబ్ల్యూయూ బ్రాంచ్ సెక్రటరీ కామ్రేడ్ మడ్డి ఎల్లాగౌడ్లు హాజరై మాట్లాడుతూ, సింగరేణి యాజమాన్యం సులభ్ ఇంటర్నేషనల్ ఆర్గనైజేషన్ కాంట్రాక్టర్లతో కుమ్మక్కై సులభ్ కాంప్లెక్స్ల మరమ్మతులు, కాంప్లెక్స్లో వాటర్, విద్యుత్ తదితర సౌకర్యాలు అమలు చేయకుండా కంపెనీ అధికారులు పూర్తిగా నిర్లక్ష్యంగా వ్యవహరించడం ఏమిటని సూటిగా ప్రశ్నించారు. సింగరేణి యాజమాన్యానికి, జనరల్ మేనేజర్కి, సింగరేణి కార్మికుల మీద చిత్తశుద్ధి ఉంటే సింగరేణి సులభ్ కాంప్లెక్స్లను ఎందుకు నిర్లక్ష్యం చేస్తున్నారో చెప్పాలని సవాల్ విసిరారు. ఈ కార్యక్రమంలో సింగరేణి కాంట్రాక్ట్ వర్కర్స్ యూనియన్ కార్యదర్శి సనిగల శ్రీనివాస్, ఏఐటీయూసీ నగర అధ్యక్షులు సనిగర్పు చంద్రశేఖర్ తదితరులు పాల్గొన్నారు. పనిచేస్తున్నటువంటి సులభ్ కాంప్లెక్స్ కాంట్రాక్ట్ కార్మికుల జనరల్ బాడీ సమావేశం జరిగింది. ఈ సందర్భంగా సింగరేణి యాజమాన్యానికి విజ్ఞప్తి చేస్తా ఉన్నాం. అదే విధంగా సింగరేణి సులభ్ విభాగం నుంచి డిమాండ్ కూడా చేస్తా ఉన్నాం. సింగరేణిలో ఏవైతే కాంప్లెక్స్ నిర్మాణాలు ఉన్నాయో ఆ నిర్మాణాలని పునర్నిర్మాణం పేరుతోటి మొత్తం సింగరేణి కాంప్లెక్స్ లో మరి ఉన్నటువంటి సులభ్ కాంప్లెక్స్లలో అన్ని సౌకర్యాలు, అది విద్యుత్తు, వాటర్, అదేవిధంగా స్నానాలకు సంబంధించినటువంటి సౌకర్యాలు కూడా సింగరేణి యాజమాన్యం ప్రత్యేక చొరవ తీసుకుని వాళ్ళకి కల్పించాలని చెప్పేసి కూడా మేము డిమాండ్ చేయడం జరుగుతూ ఉంది. అదేవిధంగా సులభ్ కాంట్రాక్ట్ కార్మికులకి మరి సిఎంపీఎఫ్ కటింగ్ లేదు. అదేవిధంగా సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పు ప్రకారంగా సమాన పనికి సమాన వేతనం లేదు. కేవలం ప్రతి నెల ఒక కాంప్లెక్స్ కు 12,000 రూపాయలు ఇచ్చి మరి చేతులు దులుపుకుంటున్నటువంటి యాజమాన్యం మరి ఒక్కరికి 6,000 రూపాయలు ఏ విధంగా మీరు ఏ లెక్క ప్రకారంగా మరి ఏ ప్రభుత్వ జీవో ప్రకారంగా మీరు ఇస్తున్నారో మరి చెప్పాల్సినటువంటి అవసరం కూడా మరి కంపెనీ మీద ఉంటుందని చెప్పేసి కూడా మేము తెలియజేస్తూ ఖచ్చితంగా ప్రతి నెల 10వ తారీఖు లోపు మరి వీళ్ళకు సమాన పనికి సమాన వేతనం అనేటువంటి సుప్రీంకోర్టు ఇచ్చినటువంటి గైడ్లైన్స్ ప్రకారంగా మరి ఒక్కో కాంప్లెక్స్ కు ఒక్కొక్కరికి 12,000 రూపాయలు చొప్పున ప్రతి కాంప్లెక్స్ కు 24,000 రూపాయలు ఖచ్చితంగా మీరు అకౌంట్ లో వేయాలని చెప్పేసి కూడా మేము డిమాండ్ చేస్తూ అదేవిధంగా వీళ్ళకు యూనిఫామ్ గాని మరి డ్రెస్ కోడ్ గాని అదేవిధంగా మరి గుర్తింపు కార్డు కూడా వీళ్ళకు కంపెనీ ఉన్నటువంటి అధికారులే వీళ్ళకు ప్రొవైడ్ చేసి మరి కార్మికుల రక్షణ కోసం కనీస సౌకర్యాలను కల్పించాల్సినటువంటి కనీస బాధ్యత కంపెనీ మీద ఉంటుందని చెప్పేసి కూడా తెలియజేస్తూ సులభ్ కాంట్రాక్ట్ కార్మికులు మరి సమరశీల పోరాటాలు ఐక్యంగా వాళ్ళ హక్కుల కోసం మరి ఐక్యంగా ఉండి ఏఐటీసీ జెండా కింద సమీకృతులై సింగరేణి కాంట్రాక్ట్ వర్కర్స్ ఏఐటీసీ మరి ఉన్నటువంటి ఏదైతే పోరాటం చేస్తుందో ఆ పోరాటంలో భాగస్వాములై వాళ్ళ హక్కుల సాధన కోసం మరి ఐక్యంగా ఉండాలని చెప్పేసి కూడా